केवलं केवलं ज्ञानमूर्तिं वन्दातीतं गगनसदृशं तत्त्वमस्याभिलक्ष्यं एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि सद्गुरुं तं नमामि सद्गुरुं तं नमामि। ఆధ్యాత్మిక చరిత్రలో మరొక అద్భుతం. జ్ఞాన వైరాగ్యాలను అందించే శ్రీ కైలాస మానస సరోవర యాత్ర ఒక అద్భుత యాత్ర, ఒక అతీత యాత్ర, ఆధ్యాత్మిక శిఖరాలకు తీసుకుపోయే సచ్చిదానంద యాత్ర శ్రీ కైలాస మానస సరోవర యాత్ర. ప్రపంచంలోని ప్రతి సాధకుని లక్ష్యం కైలాస మానస సరోవరం. ఆ నేలపై క్షణాలు గడిపినా చాలు, దివ్యశక్తి విశ్వశక్తులు కలగలిపిన అమృత సిద్ధి లభిస్తుందని పరమగురువులు చెబుతున్నారు. అటువంటి అతీత అద్భుత అసమాన్య యాత్రను 5 సార్లు సాధించిన ఈశ్వర స్వరూపులు శ్రీ 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 స్వామి వేదానంద సరస్వతి మహారాజ్ సాయిదూతగా, సత్సంగ గురువుగా, పరమహంసగా, హిమాలయ సంతుగా భక్తుల హృదయాలలో స్థానాన్ని సంపాదించుకున్న పూజ్య స్వామీజీ అందరికీ సాధ్యం కాని యాత్రను 3 సార్లు కాలినడకన ఒంటరిగా సాధించటం మా దృష్టిలో అద్భుతం. బాల్యంలో రామకృష్ణ మఠంలో గడిపిన జీవితం, సాధువుల ఆదరణ వారిలో ఆధ్యాత్మిక బీజాన్ని నాటాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు వారి అన్వేషణ సత్యదర్శనం సచ్చిదానందం. కర్మ ద్వారా కర్మను తొలగించుకోగలమని, జన్మాంతర జ్ఞానం ద్వారా జన్మరాహిత్యాన్ని పొందగలమని, సమాజపు వేదిక మీద జీవించటం ఒక సాధన అని, ఆ సాధన సద్గురువు కృపతో సమదృష్టితో సాగితే విశ్వరహస్యం మన సొంతమవుతుందని అంటారు స్వామీజీ. జీవించటం అర్థం అయితే జ్ఞానం సహజంగా లభిస్తుందంటారు పూజ్యశ్రీ వేదానందజీ మహారాజ్. అద్భుత కైలాస మానస సరోవర యాత్ర గురించి పూజ్య స్వామీజీ మాట్లాడుతూ, శ్రీ గురుభ్యో నమః. గురు బంధువులందరికీ ఆశీస్సులు. శ్రీ కైలాస మానస సరోవర యాత్ర విశేషాలన్నీ మీకు అందించాలనే సంకల్పంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకి తీసుకొస్తున్నాం. ఈ రోజుల్లో చాలామందికి కైలాసం అంటే ఆకర్షణగా ఉంది. ఒక్కసారైనా మానస సరోవరంలో స్నానం చేయాలని తపన పడుతున్నారు. సాధన అనుకూలతలు కూడా పెరిగాయి. కానీ వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏ స్థితిలో ఏం పొందుతున్నారు అనేది ముఖ్యం. అనుభవాలు అందరికీ ఉంటాయి, అనుభూతులు కొందరికే ఉంటాయి.
నా అదృష్టవశాత్తు గురువుల కృపతోటి 5 సార్లు ఈ యాత్ర చేసుకోగలిగాను. 3 సార్లు పరిపూర్ణంగా కాలినడకన చేయటం, 2 సార్లు భక్తులతో కలిసి వెళ్ళటం ఒక సాధకుడుగా నా జీవితంలో గొప్ప మలుపు. ఈ యాత్ర హిమాలయ భూమిలో మాత్రమే మనిషికి అల్టిమేట్ థింగ్ మనకు లభిస్తుంది. హిమాలయ భూమిలో, దేవభూమిలో, యోగ భూమిలో ఎందరో మహానుభావులు తమ యోగశక్తిని అక్కడ ప్రతిష్ఠించారు. కనుకనే ఆ భూమిలోకి వెళ్ళి గడిపితే సాధకుడిగా చక్కటి స్థితి లభిస్తుంది. అక్కడ ఏముందండి, దేవతల దర్శనం లభించిందా, శివుడు కనిపించాడా అంటూ ఉంటారు. ఉంటారు అక్కడ దేవతలు సూక్ష్మ రూపాలతో. ఈ యుగధర్మం కారణంగా వారికి రూపాలు లేవు, శక్తిగానే ఉన్నారు అక్కడ. కనుకనే ఏదొక శక్తిగా దర్శనం ఇస్తూ ఉంటారు. కనుక నాకు అక్కడ అటువంటి శక్తి అనుభూతికి వచ్చింది. కైలాస మానస సరోవర ప్రాంతంలో అణు అణువులో విశ్వశక్తి దాగి ఉంది. కనుకనే రకరకాల కులస్థులు, మతస్థులు, ధర్మాలలో ఉన్నవారు, విదేశీయులు అందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి పరిక్రమ చేస్తున్నారు. మానస సరోవర ఆ జలంలో తన్మయత్వంగా స్నానాన్ని ఆచరిస్తున్నారు. విశ్వశక్తిని తీసుకోవాలనుకునేవాళ్ళు ఆ విశ్వశక్తి ద్వారా జీవితాన్ని, ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని చక్కగా జన్మరాహిత్యం వైపు నడిపించే తత్వాన్ని పొందాలనుకునే వాళ్ళకి కైలాసం చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. హిమాలయ పరమయోగి మహావతార్ బాబాజీ 2000 సంవత్సరాల ముందు నుంచి ఇప్పటి వరకు ఉన్నారు, ఎందరికో దర్శనాన్ని ఇస్తున్నారు. అటువంటి యోగ పరంపరలోని జీసస్, నానక్, కబీర్, లాహిరి మహాశయులు, మన షిరిడీ సాయిబాబా, వీళ్ళందరూ కూడా ఎన్నో రకాలుగా ఇప్పటికీ ఎందరినో నడిపిస్తూనే ఉన్నారు. నా అనుభవాలు అవన్నీ. మీరు కూడా ఏదైతే అక్కడ అణువణువులో విశ్వశక్తిగా ఉందో, దివ్యశక్తిగా ఉందో, దాన్ని అనుభూతించాలన్న సంకల్పంతో ఈ క్యాసెట్ ద్వారా మీకు అందిస్తున్నాను. చక్కగా ధ్యానస్థితిలో వీక్షించండి, ధ్యానస్థితిలో ఈ అనుభవాలు పొందండి. ధ్యానస్థితిలో మీరు చక్కగా కైలాసయాత్రను అంతర్ముఖంగా చేయండి. జై సాయిరాం, జై జై సాయిరాం. ఇరవై మంది దాకా భక్తులతో హిమాలయ సంత్ శ్రీ 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 స్వామి వేదానంద సరస్వతి మహారాజ్ శ్రీ కైలాస మానస సరోవర యాత్రకు సంకల్పించారు. విశ్వజనని అమ్మవారి అనుగ్రహంతో, సమర్థ సద్గురువు శ్రీ సాయినాథుని ప్రేరణతో, హిమాలయ పరమగురువులు, మహాగురువుల పరోక్ష పిలుపుతో యాత్రకు బయలుదేరాము. సికింద్రాబాద్ నుంచి మా యాత్ర ప్రారంభం. మరొక అద్భుతానికి నడుం కట్టిన శ్రీ స్వామీజీని సాగనంపటానికి వారి శిష్యులు, భక్తులు ఎందరెందరో వచ్చారు. ఎటువంటి భేదమూ లేకుండా అందరితో కలిసిపోయే నిరాడంబరత్వం వారి ప్రత్యేకత. ప్లాట్ఫారం మీద భక్తుల సంఖ్య పెరగడంతో ప్రైవేటు గదిలోకి తీసుకువెళ్లారు రైల్వే అధికారులు. గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్లో యాత్ర ప్రారంభమైంది.
30 గంటల తర్వాత గోరఖ్పూర్ చేరుకున్నాము. ఆ రాత్రి గోరఖ్పూర్లో విశ్రాంతి తీసుకున్నాము. అందరిలో కైలాస చైతన్యం. ఉదయం గోరఖ్పూర్ నుంచి మా యాత్ర కార్లలో ముందుకు సాగింది. స్వామీజీ పక్కనే ఉంటే నామసంకీర్తన సాగుతూనే ఉంటుంది, సత్సంగం జరుగుతూనే ఉంటుంది. శ్రీ గోరఖనాథ్ నివసించిన తపోభూమి ఈ నగరం. అణు అణువులో ఆధ్యాత్మిక తరంగాలు మనకు లభిస్తాయి. ఇదే గోరఖనాథ్ మందిరం. ఇండియా నేపాల్ సరిహద్దు వైపు సరదాగా సాగిపోతున్నాము. సరిహద్దులో చెక్పోస్ట్ దగ్గర తనిఖీ పూర్తి చేసుకుని భైరని విమానాశ్రయానికి చేరుకున్నాం. విమానంలో 20 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత కాఠ్మండులో అడుగుపెట్టాము. హిమాలయాల్లోని జటేశ్వర నుంచి యోగేశ్వర వరకు వ్యాపించిన ప్రాంతాన్ని నేపాల్ అంటారు. సాధకులకు సిద్ధి ప్రదేశం ఇది. నేపాల్ రాజధాని ఈ కాఠ్మండు. ఖత్ అంటే కొయ్య, మండు అంటే దేవాలయము అని అర్థం. పూజ్య స్వామీజీ తమ స్వహస్తాలతో ప్రతి దృశ్యాన్ని వీడియో కెమెరాలో బంధించుతున్నారు. వారిలోని సంగీత, సౌందర్య, సాహితీ జిజ్ఞాస, పిపాస, ప్రతిభలు మాటల్లో చెప్పలేనివి. స్టార్ హోటల్కి చేరుకున్నాము. ఆకలితో ఉన్న మాకు రుచికరమైన విందు లభించింది. యాత్ర నిర్వాహకులు, ఎకోట్రిక్ యజమాని విమల్ బృందం యాత్రికులందరినీ సమావేశపరిచారు. అందరి అనుమానాలను తీర్చారు. కైలాస యాత్ర అంటే భయపడే వారికి ఆత్మస్థైర్యాన్ని అందించారు. స్థానిక మందిరాల సందర్శనం కోసం బయలుదేరాము. ముందుగా అతి ముఖ్యమైన పశుపతినాథుని దేవాలయానికి చేరుకున్నాము. ఇక్కడ అతీత శక్తులున్న మహాత్ములు కనిపిస్తారని, శ్రద్ధతో గమనించమని మా అందరికీ ముందుగానే చెప్పారు పూజ్య స్వామీజీ. మందిరంలోకి వెళ్ళాక పశుపతినాథుని దర్శనం చేసుకుని బయటికి రాగానే దూరంగా ఎత్తుమీద ఒక నాగాబాబా కనిపించారు. పూజ్య స్వామీజీ మాట్లాడుతూ, ఎందరో సిద్ధులు ఇక్కడ ఉండి గుప్తంగా ఉండి సాధన చేసే స్థలం ఈ పశుపతినాథి మందిరం. ఈ స్థానాన్ని మహాత్ములందరూ కూడా ఆశ్రయించి కొన్ని శతాబ్దాలుగా సిద్ధులయ్యారు. ఇక్కడికి వస్తున్నప్పుడే ముందే చెప్పాను, ఇక్కడ మహాత్ములు దొరుకుతారు, జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే స్థితిని బట్టే దర్శనం. లోపలికి ప్రవేశించగానే అందరం పశుపతినాథుని యొక్క మూల విగ్రహం వైపు
చక్కగా వెళదాం అనుకుంటుండగా హఠాత్తుగా దూరంగా ఒక మంటపం మీద ఒక చక్కటి మహాత్ముడు కూర్చుని ఆకర్షణగా పిలుస్తున్నట్టుగా కనిపించారు నాకు. ఎస్, ఈయనెవరో గొప్ప మహాత్ముడు, నేను కోరుకుంటున్నట్టుగా నా కోసమే అక్కడ ఉన్నాడు అనిపించి వాళ్ళందరినీ దర్శనానికి వెళ్ళమని నేను ఆయన వైపు కదిలాను. ఆయన నన్ను చూస్తూనే ఐఏ సంత మహారాజ్ అనటం, ఎందుకంటే మొదటిసారి ఒంటరిగా కైలాసయాత్రకు వెళ్ళినప్పుడు మృత్యుంజయపురి మహారాజ్ నాకు ఇచ్చిన నామకరణం అది. అది ఈయనకి ఎలా తెలుసు? అదే హిమాలయ యోగులు మనకి నిరూపించే విధానం. ఆయన పక్కకు వెళ్ళగానే ఒక రకమైన సుగంధం, చక్కటి వాసన, సువాసన, పైగా ఆయన మాట్లాడుతుంటే వాక్కులోంచి ఒక అద్భుతమైన శబ్దం, నాదం. మహాత్ముడి యొక్క లక్షణాలు ఇవన్నీ. నా కోరిక నెరవేరింది. మహాత్ములు, ముఖ్యంగా హిమాలయ యోగులు ఇచ్చే శక్తిపాతం ఇటువంటిదే. వాక్కు ద్వారా ఇస్తారు, చూపు ద్వారా ఇస్తారు. కనుక ఈయన నుంచి అటువంటి తరంగాలు నాకు అందాయి. చాలా ఆనందం కలిగింది. పేరడిగితే మనకు పేర్లతో ఏం సంబంధం అని చెప్పి దాటేశాడు. మిగతా భక్తులు అందరూ వచ్చి కూడా వారు ఆశీర్వాదం తీసుకున్నారు. నేను డబ్బులు ఇస్తుంటే వద్దన్నాడు ఆయన, వాళ్ళు ఇస్తుంటే తీసుకున్నాడు. చక్కటి అనుభవం పొందాం పశుపతినాథ్ మందిరంలో. పరమేశ్వరుని మూర్తులు ఈ 8. ఈ అష్టమూర్తులలో ఒకరు పశుపతినాథుడు. పశు అంటే జంతువు లేదా ఇంద్రియాలు అని అర్థం చెప్పుకోవచ్చు. పశువుల లాంటి ఇంద్రియాలను అదుపులో ఉంచే యజమాని కనుక ఆయనకు పశుపతినాథుడు అని పేరు వచ్చింది. కాఠ్మండుకు 5 కిలోమీటర్ల దూరంలో తూర్పున ఉంది ఈ దేవాలయం. భాగమతి నదీ తీరంలోని ఈ మందిరం 2 అంచెల బంగారు కప్పుతూ వెండి ద్వారాలతో ఆకర్షణగా కనిపిస్తుంది. వాస్తుశిల్పకళా సౌందర్యానికి మచ్చుతునక ఈ మందిరం. ఇదే శ్రీ భాగవతానంద స్వామీజీ వారి దశనామ సన్యాసాశ్రమం. పశుపతినాథుని, పరమేశ్వరీదేవిని సందర్శించుకున్న తర్వాత స్వయంభూనాథ్ స్థూపం దగ్గరికి వెళ్ళాము. ఖాట్మండుకు పశ్చిమాన 2 మైళ్ళ దూరంలో ఉన్న ఈ స్థూపం 20 అడుగుల ఎత్తు మీద సుమారు 400 మెట్లు కలిగి ఉంటుంది. బౌద్ధ స్థూపం శివలింగాకారంలో ఉంటుంది. 4 వైపులా త్రినేత్రాలు ఉంటాయి. దీనికి చుట్టూ ఎన్నో బౌద్ధ దుకాణాలు. ఆ తర్వాత మేము బుద్ధ నీలకంఠ మందిరానికి వెళ్ళాము. అక్కడ నీలకంఠ మహాదేవుడు శేషనాగులపైన నీళ్లలో పడుకున్నట్లుగా ఉంటాడు. చూడవలసిన మందిరమిది.
ఈ కొండ మీద నుంచి కాఠ్మండు నగరం 300 కనిపిస్తుంది. మా మొదటి రోజు యాత్ర ప్రారంభమైంది. భజనలు పాడుకుంటూ సాగిపోతున్నాము. దారి పొడుగుతా జలపాతాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఉపాహారానికి ఒక చోట ఆగాము. ఆశ్చర్యంగా అక్కడ మన తెలుగు స్వామిని శ్రీ కాళీ వరప్రసాదని మాతాజీ బృందం కనిపించారు. పూజ్య స్వామీజీ మాతాజీని చూసి పలకరించారు. ఇద్దరు గురువులను ఒకచోట చూడటం మా అందరికీ ఆనందంగా ఉంది. మా ప్రయాణం ముందుకు సాగింది. అందరం భజనలు చేస్తూ వెళ్తున్నాము. ఒకచోట కొండచర్య విరిగిపడటం వల్ల 3 గంటలకు పైగా ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. గంటలు 122 కిలోమీటర్లు ప్రయాణం తరువాత నేపాల్ టిబెట్ల సరిహద్దు అయిన ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ దగ్గరికి చేరుకున్నాము. కొడారి పట్టణం అది. ఆ స్నేహ వారధి దగ్గర అందరం వాహనాలు మారాము. ఇక్కడ నుంచి చైనా ప్రాంతం మొదలవుతుంది. ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణం చేశాక ఝంగ్ము పట్టణం చేరాము. చైనా ప్రాంతంలో తగిలే మొదటి పట్టణం ఇది.
చైనా ఇమిగ్రేషన్స్ కస్టమ్స్ తతంగాలన్నీ పూర్తి చేసుకుని ముందుకు కదిలాము. ఒక్కొక్క వాహనంలో నలుగురు చొప్పున చాలా అనుకూలంగా ఉంది ప్రయాణం. అంత అద్భుతమైన ప్రకృతి సౌందర్యం. స్వామీజీ హిమాలయ భూమిలో చిన్నపిల్లవానిలాగా సంచరిస్తున్నారు. ఇదే చైనా పెట్రోల్ బంక్. అందరితోనూ సరదాగా కలిసిపోతారు స్వామీజీ. న్యాలం పట్టణంలోకి ప్రవేశించాము. న్యాలం అంటే ఆనంద లోయ అని అర్థం. ఇక్కడ ఆక్సిజన్ తగ్గుతుంది. ఒక రాత్రి విశ్రాంతి తీసుకున్నాము. ఇక్కడ నుంచి మర్నాడు ట్రైల్ వాకుకు బయలుదేరాము. ఇతర బృందాల వారు కలిశారు. మా పూజ్య స్వామీజీ రచించిన కైలాస యాత్ర చదివారట. వారంతా స్వామీజీని కలుసుకుని చాలా ఆనందపడ్డారు, మహత్యంగా భావించారు.
వారి ఆశీర్వచనాన్ని తీసుకున్నారు. న్యాలం నుంచి సాగాకు ప్రయాణం ఎంతో చలిగా ఉంది. మేమందరం రకరకాల జర్కిన్లు ధరించాం, కానీ పూజ్య స్వామీజీ వారు మామూలు వస్త్రాలు మాత్రమే ధరించారు. అందరం ఎవరి వాహనాల్లోకి వారు ఎక్కుతున్నారు. న్యాలం నుంచి సాగా సుమారు 230 కిలోమీటర్లు ఉంటుంది. అంతా అద్భుతమైన ప్రకృతి. సూర్యోదయం హిమాలయాల అందాన్ని, టిబెట్ ప్రాంతపు సౌందర్యాన్ని మరింత శోభాయమానంగా దర్శింపజేస్తోంది. పూజ్య స్వామీజీ తమ కెమెరాలో పర్వతాలను, ప్రకృతిని బంధించారు. ఆహ్లాదకరమైన దృశ్యాలతో పాటు భయాన్ని కల్పించే కొండ మలుపులతో ప్రయాణం. ఈ కైలాస యాత్ర ఎవరెస్టు శిఖరానికి దగ్గరలో ఉన్న లాసా నగరానికి చేరుకునే మార్గం ఇది. 100 కిలోమీటర్ల వరకు మా ప్రయాణం ఆహ్లాదకరంగా సాగిపోయింది. హిమాలయాలలో అణు అణువు నా విశ్వశక్తి నిండి ఉంటుంది.
పూజ్య స్వామీజీ ఆ శక్తిని తాను ఆస్వాదిస్తూ మా అందరినీ కూడా అనుభవింపజేశారు. ఇది చైనా ప్రాంతానికి ప్రవేశ ద్వారం. కొంతసేపు అందరము విశ్రాంతి తీసుకున్నాము. పూజ్య స్వామీజీ అడుగుజాడలలో మా కైలాస మానస సరోవర యాత్ర ఊహించని అద్భుతం. అడుగడుగులో ఆశ్చర్యకరమైన మలుపులు, ఏరులు, ఇసుక దిబ్బలు, లోయలు ఇలా ఎన్నో దాటుకుంటూ సాగిపోతూ ఉన్నాము. ఈ దారిలో బ్రహ్మాండమైన శీషా పంగ్మా పర్వత శ్రేణులు ఎంతో ఆకర్షణీయంగా కనిపించాయి. గణేష్ పర్వతం, జుగల్ హిమల్ పర్వత శ్రేణులు, పేకు సరోవరం లాంటి ఎన్నో సుందర ప్రదేశాలు చూస్తూ ప్రయాణం చేస్తున్న మాకు విసుగు బడలిక అన్నదే తెలియకుండా ఊపిరిని సైతం మర్చిపోయి దర్శించుకున్నాను. పూజ్య స్వామీజీ హిమాలయ జలాలను స్పర్శిస్తూ చల్లదనాన్ని కూడా లెక్క చేయకుండా తమతో పాటు మాకు కూడా ప్రోక్షణం చేసేవారు. Thank you.
ఇదే బ్రహ్మపుత్ర నది, అతి పవిత్రమైన నది. ఒక్క బిందువునైనా సరే శిరస్సు మీద చల్లుకుంటే జన్మరాహిత్యం లభిస్తుందట. పూజ్య స్వామీజీ వెనుకనే మేమందరం కూడా నదికి నమస్కరించుకుని బ్రహ్మపుత్ర నది జలాన్ని ప్రోక్షణం చేసుకున్నాము. పది గంటల ప్రయాణం తర్వాత సాగాపట్టణ సాగా నుంచి ముందుకు ప్రయాణం. 160 కిలోమీటర్ల దూరంలోనున్న ప్రయాంగుకు బయలుదేరాము. ఉషోదయంలో మా ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా వినోదంగా సాగుతూ ఉంది. ఒక కారు వెనుక మరొక కారు చీమల బారులా వస్తూ ఉంటే ఆ దృశ్యం ఒక వింతగా అనిపించింది. మధ్య మధ్యలో టిబెట్ మందిరాలు కనిపించాయి. మధ్యాహ్న సమయంలో అందరము భోజనం కోసం ఆగాము. అదొక చిన్న గ్రామం. అక్కడ బౌద్ధ లామాలు నివసించటం ఒక విశేషం. స్వామీజీతో పాటు ఆ మందిరాలు చూడటానికి వెళ్ళాము. ఒక టిబెట్ సిద్ధపురుషుడిని కలిశారు స్వామీజీ. అతను చైనా బీజాక్షరాల చక్రాన్ని త్రిప్పుతూ కనిపించారు. భాష తెలియకపోయినా స్వామీజీ అతనితో కలిసి మాట్లాడారు. ప్రయాణంలో మరొక అద్భుతమైన దృశ్యం. బ్రహ్మపుత్ర నది పుట్టిన ప్రదేశానికి దగ్గరలో ఒక ఇసుక కొండ కనిపించింది. బాగా ఆకర్షించటంతో అందరము అక్కడ ఆగాము. పూజ్య స్వామీజీ చిన్నపిల్లాడిలా ఆ కొండపైకు పరుగులు తీశారు.
దూరా నుంచి అంత ఎత్తున ఉన్న స్వామీజీని చూస్తూ ఉంటే నాకు వారిలో ఒక క్రియాయోగి కనిపించారు. నిరాడంబరత్వంతో కైలాసంబరానికి చేరుకున్న పూజ్య వేదానంద స్వామీజీ నాకు మార్గదర్శకులు. అవధూతగా మారిన కర్మయోగి దర్శనమిచ్చారు. వారిని మనసులోనే ఎంతో తన్మయత్వంతో స్మరించుకున్నాను. గంటలలో ఏర్పడే ఆ ఇసుక కొండలు గాలి ప్రభావంతో గంటల సమయంలోనే మాయమైపోతాయి. అదొక హిమాలయ విచిత్రం. పవిత్ర బ్రహ్మపుత్ర నది పుట్టిన స్థలమిదే. ప్రయాంగ్ గ్రామానికి చేరుకున్నాము. రోజంతా ప్రయాణం చేసి అలసిపోయాము. ప్రతి రాత్రిలాగానే పూజ్య స్వామీజీతో సత్సంగం, భజన అయిన తర్వాత విశ్రాంతి తీసుకున్నాము. మానస సరోవరానికి మా ప్రయాణం మొదలైంది. ఉదయ కిరణాలు ప్రసరిస్తూ హిమాలయాలు మమ్మల్ని ఆకర్షించి నిలిపివేశాయి. ఆ సౌందర్యాన్ని మాటలతో వర్ణించలేము. ఇదే పవిత్ర మానస సరోవరం. దేవతలు తిరిగాడే దివ్యభూమి. దేవతల కోసం ప్రత్యేకంగా బ్రహ్మ తన మనోసంకల్పంతో సృష్టించిన సరోవరం ఇదే. సరోవర తీరాన ఉన్న గుహలోకి వెళ్ళాము. మన తెలుగు స్వామి శ్రీ ప్రణవానందజీ 70 సంవత్సరాల క్రితం ఇక్కడ నివసించారట. ఆ మందిరాలను అక్కడ గోంపా అని పిలుస్తారు. మానస సరోవరం చుట్టూ కారులో ముందుకు ప్రయాణం ఆహ్లాదంగా సాగింది. అందరము తన్మయత్వంతో వీక్షిస్తున్నాము. ఇదే రాక్షసత్తాల్, రావణాసురుడు శివుని కోసం తపస్సు చేసిన సరోవరమిది. నమః శివాయ చ.
మానస సరోవరం దగ్గర మా బస ఏర్పాటు చేశారు. భూప్రపంచానికి కైలాసం తండ్రి అని మానస సరోవరం తల్లి అని పిలుస్తుంటారు. ఈ మానస సరోవరం జప ధ్యానాదులకు శక్తిపీఠం, శాంతికి నిలయం. స్వర్గంలోని కొంత భాగాన్ని భూమండలానికి ఈ సరోవర రూపంలో కానుకగా ఇచ్చాడా భగవంతుడు అని అనిపిస్తుంది. దేవతలు తమ జప ధ్యానాదులు అనుష్ఠానం చేసుకునే ముందు సరోవరంలో స్నానం చేసి వెళ్తారట. ఈ సరోవరం గురించి శ్రీమద్ రామాయణంలో ఏం చెప్పబడిందంటే, మానస సరోవరపు ప్రాంతపు భూభాగాన్ని తాకిన లేక ఆ సరోవర జలాల్లో స్నానమాచరించిన ఆ వ్యక్తికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. మానస సరోవర జలాలను సేవించిన, కనీసం పోషణం గావించుకున్న ఆ వ్యక్తి నేరుగా శివలోకం చేరుకుంటాడు అని చెప్పబడింది. ఈ మానస సరోవరం చుట్టూ 8 బౌద్ధ గొంఫాలున్నాయి. గొంఫ అంటే మఠం అని అర్థం. 110 కిలోమీటర్ల దూరం వ్యాసంగా ఉంటుంది. సముద్ర మట్టానికి దాదాపు 4530 మీటర్ల ఎత్తున ఉంది ఈ సరోవరం. 200 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న ఈ సరోవరం సుమారు 300 అడుగుల లోతు ఉంటుంది. ఈ పవిత్ర మానస సరోవరాన్ని హిందువులే కాక బౌద్ధులు, జైనులు, ఇతర విదేశీయులెందరో అతి పవిత్రంగా భావిస్తారు. ఈ సరోవరం ఒడ్డున ఉన్న ధ్యాన మందిరం పేరు చూవు గొంప. ఇది ఎత్తైన గుట్ట మీద ఉంది. ధ్యానానికి సదుపాయంగా గదులున్నాయి. బౌద్ధ సాంప్రదాయానికి చెందిన మహోన్నత సాధువు పద్మసంభవుడు తన ఆఖరి 7 సంవత్సరాల జీవితం ఇక్కడే గడిపారు. అదిగో మన కళ్ళెదుట ఎంతో ఆప్యాయంగా పిలుస్తున్న మానసాదేవి రూపం మానస సరోవరం. తన గురు పరంపరను, తన శిష్యుల సంకల్పాలను తోడు తీసుకుని -డిగ్రీల చలిని కూడా లెక్క చేయక ఆ తల్లి ఒడిలో పవిత్ర స్నానం ఆచరిస్తున్నారు పూజ్య హిమాలయ సంత్ పరమహంస సత్సంగ గురువులు శ్రీ 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 వేదానంద సరస్వతి మహారాజ్. అదిగో అల్లదిగో మనమెంతగానో ఎదురుచూస్తున్న శివలోకం, శ్రీ కైలాస పర్వతం. ఒకచోటు నుంచి ఇటు మానస సరోవరం, అటు కైలాస పర్వతం దర్శించుకోవచ్చు ఇక్కడ. ఇవిగో ఇవే పవిత్రమైన మాంధాతా పర్వత శ్రేణి. మానస సరోవరం స్నానం ముగించుకొని భక్తులందరూ విశ్వశాంతికై హవనము, గురుపాదుకా పూజ సామూహికంగా జరుపుకున్నారు. పూజ్య స్వామీజీ భక్తుల సంకల్పాలతో విశ్వశాంతి కోసం హోమము, శాయి విల్వార్చన అతి పవిత్ర మానస సరోవర తీరంలో తమ యోగశక్తితో జరుపుకున్నారు. వనే వృక్షాన్ పశ్యన్ దళఫలభరాన్నం రసుషిఖాన్ ఘనఛాయాచ్ఛన్నాన్ బహుళకలపూజద్విజగణాన్
భజన్ ఘస్రే రాత్రౌ అవనితల తల్పైక శయనం మునిర్న వ్యామోహం భజతి గురు దీక్షాక్షతతమాః. మరొక బృందం అమ్మవారికి కుంకుమార్చన లలితా సహస్రనామ సహితంగా జరుపుకున్నారు. కదా కాలే శైలే క్వచిదపి చ కూలేషు సరితా కుటీరే దాంతానాం ముని జనవరాణామపి వసన్ మునిర్న వ్యామోహం భజతి గురు దీక్షాక్షతతమాః. పూజల అనంతరం సంధ్యా సమయంలో కైలాస దర్శనం ఇప్పుడు మీరు కూడా చూడబోతున్నారు. అతి తక్కువ మంది మాత్రమే దర్శించుకోగలిగే అపురూప దర్శనం. చిమ్మ చీకటిగా ఉన్న మానస సరోవరంలోకి పున్నమి చంద్రుని కాంతుల మెరుపులలో దేవతలు స్నానమాడ వస్తారట. సరోవర ప్రాంతంలో సూక్ష్మరూపాలలో తిరుగుతుంటారట అని మనం విన్నాము, గ్రంథాలలో చదువుకున్నాం. ఆ మాటలన్నీ సత్యమై గురుకృప కారణంగా ఆ దేవతల ప్రత్యక్ష దర్శనం ఇదిగో ఇప్పుడే. సుమారు 50 మందికి పైగా భక్తులు ఆ పౌర్ణమి రాత్రిలో ఆనందోత్సాహాల మధ్య హాహాకారాలు చేస్తూ ప్రత్యక్షంగా పొందిన దేవతా దర్శనం. మా ప్రయాణం మానస సరోవరం నుండి ధార్చీనుకు సాగింది. ప్రయాంగు నుంచి దాదాపు 290 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ గ్రామం. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో కైలాస పర్వత శిఖరం కనిపిస్తుంది. ఇక్కడి నుంచే పాదయాత్ర పరిక్రమ ప్రారంభమవుతుంది. అందువల్ల ఈ థార్చీన్ను బేస్ క్యాంపుగా చెప్తారు. ఈ గ్రామం సముద్రమట్టానికి సుమారు 15,000 అడుగుల ఎత్తున ఉంది. థార్చీన్ అంటే పెద్ద జెండా అని అర్థం. మరొక మాటలో చెప్పాలంటే మహాధ్వజం. ఇక్కడ నుంచి అష్టపాద దర్శనానికి బయలుదేరాము. అక్కడ ఒక అద్భుతమైన లీల జరిగింది. ఆ లీల గురించి పూజ్య స్వామీజీ మాటలతో తెలుసుకుందాం. అష్టపాదని 8 గుహలుంటాయి. అక్కడ సెర్లు గోంప అని ఉంటుంది. ఆ గోంపలో టిబెట్ మహాయోగులందరూ కూడా సాధన చేసుకుంటారు. ఆ గోంప దగ్గరికి వెళ్ళాం, ఆ గోంపాన్ని దర్శనం చేసుకున్నాం. నేను నడుస్తూ ఉండగా నాకు దగ్గరలో కైలాస పర్వతం మా ముందున్న కొండ పక్కనే ఉన్నట్టుగా కనిపించింది. ఆశ్చర్యం వేసింది, ఇంత దగ్గరనా అనిపించింది. సరే ఎవరికి చెప్పకుండా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. వెళుతుండగా చిన్న పిల్ల కాలువల ఆ కైలాసం నుంచి వస్తున్న నీళ్లు ధార దాన్ని పట్టుకుని వెళ్తున్నా. అదిగో కనిపిస్తుంది, ఇక్కడే ఉంది కదా అనిపించింది ఆ పర్వతం. కొంత దూరం వెళ్ళగానే ఒక 18-19 ఏళ్ల కుర్రాడు ఎదురయ్యాడు. కేవలం ఒంటి మీద ఒక చిన్న గుడ్డ చుట్టుకుని ఉన్నాడు, అంతే, పైన ఏం లేవు. ఎక్కడికి వెళ్తున్నారు మహారాజ్ అన్నాడు. కైలాస పర్వతం కనిపిస్తుంది కదా, ఆ మొదలు చూడాలనుంది, అందుకని వెళ్తున్నాను. నేను వస్తాను మీతో అన్నాడు. రా అన్న, వచ్చిరాని హిందీ అతనిది, నాకు కూడా అదే పరిస్థితి. సరే ఇద్దరం కలిసి నడుస్తున్నాం, దాహంగా ఉంది నాకు అన్నాడు. పక్కనే నీళ్లు వెళుతున్నాయి, ధారగా ప్రవహిస్తున్నాయి. నన్ను అడిగాడు అతను, సరే నా దగ్గర ఒక చిన్న బాటిల్లో నీళ్లు తెచ్చుకున్నా, అవి తీసిచ్చా. తాగి మళ్ళీ తిరిగి నాకు బాటిల్ ఇవ్వకుండా, ఇంకా అందులో నీళ్లున్నాయి ఇవ్వకుండా అలాగే పట్టుకున్నాడు. నడుస్తున్నాం,
హఠాత్తుగా వాన చినుకులు పట్ట మొదలెట్టే పైనుంచి. చాలా బాగుంది వాతావరణం. అతను నన్ను నిలబడమని, ఆగమని రెండు చేతులు చాచి ఆ చినుకులు నా చేతుల్లో పడుతున్న చినుకుల్ని తాగమన్నాడు. ఒక్కొక్కటి తాగమన్నాడు. అలా అతను లెక్క పెడుతున్నాడు. 18 సార్లు తాగాక బస్ అన్నాడు. ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇలా చేయిస్తున్నాడు నాకు తెలియలే. అతను చెప్పాడు, నేను చేశాను. చినుకులు మెల్లిగా ఆగిపోయాయి. అతన్ని అడిగాను, ఎందుకు ఇలా చేయమన్నావు, ఏమిటి దీనితోటి ప్రయోజనం అంటే. నీకు అమృత సిద్ధిస్తానన్నాను కదా అన్నాడు. అంతవరకు మామూలు వ్యక్తి అనుకుంటున్నా నేను. కైలాసయాత్ర చేసుకున్న అతి కష్టం మీద మొదటిసారి తిరిగి వెళ్ళిపోయి చాలు ఈ జన్మకి ఇంతకంటా ఇంకా యోగం లేదు అనుకుని నేను ఆనందిస్తుంటే ఒకరోజు ధ్యానంలో ఇంతటితో అవ్వలేదు, ఇంకా 2 సార్లు చేయాలి, 3వసారి నీకు అమృత సిద్ధిస్తాను అని చెప్పటం దాని ప్రేరణగానే మళ్ళీ మళ్ళీ వస్తున్నాను. ఆ మొదటిసారి యాత్ర తర్వాత చెప్పిన వాక్యాన్ని ఈ కుర్రాడి రూపంలో నాకు గుర్తు చేస్తూ నిరూపించటం బాబాజీ కాక మరెవరికీ అది సాధ్యం. వారిచ్చిన ప్రేరణతోటే నేను వస్తున్నాను. ఆ మొదటిసారి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు ఈ రూపంలో అనిపించింది. 18 సార్లు ఆ దివ్య జలాన్ని, ఆ బిందువుల్ని తాగమంటమే అమృత సిద్ధిగా నాకు ప్రసాదించారాయన. అతనితో నడిచి ముందుకు వెళుతుంటే కైలాస పర్వతం ఎంతగీ రాదు, ఇక్కడే ఉన్నట్టుగా కనిపించిందే, కానీ నడుస్తుంటే ఇంకా 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 వెళుతున్నాం ఇద్దరం. మహారాజు, నేను కూర్చునే స్థానం చూపిస్తాను, వస్తావా అన్నాడు. నాకు అప్పటికే అర్థమైంది తను చాలా అతీతుడు, ఎవరో నాకు ఎదురయ్యాడు. నేను కోరుకుంటున్న మహాత్ముని దర్శనం ఈ రూపంలో వచ్చిందని ఆనందంగా ఉన్న క్షణాలు కనుక తప్పకుండా అన్నేశా. ఇద్దరం ఒక కొండపైకి వెళ్ళాం. అక్కడ ఒక పాడుబడిపై కూలిపోతున్నట్టుగా సగం కట్టబడిన ఒక చిన్న గది లాంటిది ఉంది. అక్కడ తీసుకెళ్ళాడు. నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాడు. పైగా ఆ ముందే ఒక నాపరాయి లాంటిది ఉంది, దీని మీదే నేను కూర్చుని ధ్యానం చేసుకుంటా ఆ కైలాస పర్వతం ఎదురుగా అని చెప్పటం. వెంటనే నాకు ఆశ పుట్టి నేను కూర్చోవచ్చా ఆ రాయి మీద అన్నా. ఓ తప్పకుండా కూర్చో అన్నాడు. కూర్చున్న కొన్ని క్షణాలు కళ్ళు తెరిచి వెళదాం కైలాస పర్వతాన్ని చూడాలి అంటే, ఇప్పుడు నువ్వు వెళ్ళలేవు, చీకటి పడబోతోంది, వెలుతురు తగ్గుతోంది, నువ్వు కళ్ళు మూసుకో, నిన్ను నేను తీసుకెళ్తాను అన్నాడు. వెంటనే తృప్తిగా కళ్ళు మూసుకున్నాను. అంతే, ఏం జరిగిందో తెలియదు. నేను నడుస్తున్నా, నేను వెళ్ళిపోతున్నా ఆ లోయలో దిగి ఆ కొండలు దాటుకుంటూ ఆ కైలాస పర్వతం మూలస్థానానికి నడుస్తూ వెళ్ళిపోతున్నా. దగ్గరికి ఆ పైకెక్కి దగ్గరికి వెళ్ళా, స్పర్శించుకున్నా చల్లగా, ఆ స్పర్శ చల్లగా నాకు అనుభూతికి వచ్చింది. చక్కగా ముట్టుకున్నాను ఆ మంచు కొండని పర్వతాన్ని. మంచు తడి నా చేతికి తగిలింది. చాలా జిల్లుమంది. టక్కుని కళ్ళు తెరిచేశా. ఆ చల్లదనానికి తట్టుకోలేక క్యావో మహారాజ్ అన్నాడు ఇతను. ఏమో పర్వతం చూశాను. అదే కైలాస పర్వతం, దగ్గరికి వెళ్ళావుగా అని ఆయన నవ్వుతూ అడగటం ఇప్పటికీ మర్చిపోలేని అనుభూతి. బాబాజీ నా కోసం ఆ రూపంలో ఆయనకు నేను ఫోటో తీస్తే తర్వాత చూసుకుంటే కిరణాలు వచ్చాయి తప్పితే ఆయన రూపం రాలా. చాలా విచిత్రమైన స్థితి. ఆయన ద్వారా నేను ఫోటో తీయించుకున్న, ఆయన కెమెరా ఇచ్చి ఆ రాయి మీద కూర్చుని ఉండగా ఆ ఫోటో బాగా వచ్చింది. నేను వెళ్ళిపోతాను, పార్వతీ పరమేశ్వరులు వస్తారు, ఇప్పుడు వాళ్ళు వస్తే నేను ఉండకూడదు అన్నాడు. ఇదేమిటి, వాళ్ళు రావటం ఏమిటి, వాళ్ళు వస్తే నువ్వు ఎందుకు ఉండకూడదయ్యా అంటే, కుదరదు మాకు వాళ్ళకి, నేను వెళ్ళిపోతున్నాను, వాళ్ళు వస్తారు చూసుకో అన్నాడు. అని చకచకా నడుచుకుని నాకు కుడి పక్క నుంచి కిందకి కొండ దిగి వెళ్ళిపోయాడు. అతను వెళుతున్న వైపే చూస్తూ ఉన్నాను. ఇతను వెళ్ళిపోతున్నాడు ఈ పక్క నుంచి అని అర్థమవుతోంది.
ఇంతలో దూరం నుంచి కైలాస పర్వతం మొదటి నుంచి ఆ మొదలు ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇద్దరు వ్యక్తులు వస్తూ కనిపించారు, స్త్రీ పురుషులు. వాళ్ళకి ఫోటో తీశాను నేను. వాళ్ళు వస్తూ మెల్లిగా లోయలోకి దిగిపోయారు. అరేరే, వాళ్ళు కిందకు దిగుతున్నారు ఎలాగా అనుకున్నా. మళ్ళీ పైకి ఎక్కుతూ పర్వతం ఎక్కుతూ కనిపించారు. గట్టిగా అరిచాను. వాళ్ళు మెల్లిగా తిన్నగా నా దగ్గరకే వచ్చారు. వాళ్ళకి ఫోటో తీశాను. కనుక అతను చెప్పిన పార్వతీ పరమేశ్వరులు వీళ్ళేనా? టిబెటిన్స్లా ఉన్నారు, వెనక సామాను మోసుకొని వస్తున్నారు వాళ్ళు ఏవో బ్యాగులు లాంటివి. ఇద్దరు చక్కగా దంపతులు చక్కగా నవ్వుతున్నారు. ఎక్కడికి వచ్చారు మహారాజాని అడిగితే, కైలాస పర్వతం కోసం వచ్చాను, ముట్టుకుందాం అనుకున్నాను అంటే, కష్టం ఇంకెందుకు వెళ్ళి వెనక్కి వెళ్ళిపోదాం, చీకటి పడింది, మేము కూడా వస్తాం తోడు, పదండి వెళ్ళిపోదాం అన్నారు. అతను చెప్పే ఉన్నాడు కనుక వాళ్ళేనేమో శివపార్వతులు అని, సరే వెళ్ళిపోదాం అని ఇంకా వాళ్ళతో పాటు నడిచా. ఆ తల్లి నా బ్యాగు ఆమె పట్టుకుని ముందు నడుస్తూ ఉండటం, నేను మధ్యలో వెనక అతను, మధ్య మధ్యలో అక్కడ లామాల ముద్రలు పాదముద్రలు చూపించారు. ఆ 8 గుహలు చూపిస్తూ వచ్చాడు అతను. అతను భాష మాత్రం టిబెట్లోనే చెప్తున్నాడు, నాకు అర్థం కూడా కాలా, కానీ సైగల ద్వారా అనుకున్నాను కొంతవరకు. ఓహో, ఈయన నాకేదో వివరిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు అని చక్కటి అనుభూతి. ఆ దార్చిన దగ్గర గ్రూపుతో వచ్చాను, ఈసారి దర్శనాలు ఉండవు అనుకున్నాను. ఏకాంతం చేసేసి ఏకాకిగా నడిపించుకుంటూ ముందుకు తీసుకుపోయి బాబాజీ ఆ రూపంలో దర్శనమిచ్చి అమృత సిద్ధి ఇస్తానను అన్న వాక్యాన్ని ఆ తండ్రి నిరూపించుకున్నాడు. ఇన్నర్ కోరా మార్గంలోని అష్టపాద దర్శనం చాలా అలసటను కలిగించింది. గుర్రాలు లేని కారణంగా చాలామంది భక్తులు స్వామీజీతో పాటు కొంతమంది భక్తులు మేమంతా కాలినడకన పరిక్రమకు బయలుదేరాము. దూరంగా చోర్టెన్ అనే కట్టడం కనిపించింది. దాని క్రింద అత్యంత పవిత్రమైన వస్తువులను పూడ్చిపెట్టారని భక్తుల నమ్మకం. దానిని మనవారు యమద్వారం అని పిలుస్తారు. ఈ ద్వారం గుండా వెళితే చు భయం ఉండదని భక్తుల విశ్వాసం. మేమంతా స్వామీజీ వెనుకనే ఆ యమద్వారంలోంచి పాదయాత్రను ప్రారంభించాము. తత్ ప్రణమామి సదాశివలింగం. ఇక్కడ ప్రతి పర్వతము ఒక దేవతగా దేవాలయంగా కనిపిస్తాయి. దూరంగా బౌద్ధ లామాలు ధ్యానించుకునే గుంఫ కనిపించింది. దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశనలింగం తత్ ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధి బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ ప్రణమామి సదాశివలింగం. ఇదే దేవతా లోయ, దీన్నే లాచు లోయ అని అంటారు. దీన్ని కైలాస ముఖద్వారంగా పేర్కొంటారు. కైలాస పరిక్రమ ప్రారంభం, అందరి హృదయాల్లో ఆనందం. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో సద్గురువుల కృపతో ఈ భూమి మీద నడుస్తున్నాం. ఈ జన్మకిది చాలు. తత్ ప్రణమామి సదాశివలింగం కుంకుమచందనలేపితలింగం
पंकज हार सुशोभित लिंगम संचित पाप विनाशक लिंगम तत्प्रणमामि सदा शिवलिंगम। देवगणार्चित सेवित लिंगम भावैर्भक्तिभिरेव च लिंगम दिनकरकोटि प्रभाकर लिंगम तत्प्रणमामि सदा शिवलिंगम। మా అందరి హృదయాలలో గురుస్మరణ దైవస్మరణ నిర్విఘ్నంగా సాగుతూనే ఉన్నాయి. మైనస్ డిగ్రీల చలి, ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల సామానులు మోసగెళ్లటం చాలా కష్టమవుతుంది. మా అందరి సామానులు మోసేందుకు జడల బర్రెలను సహాయంగా తీసుకున్నాం. వీటినే యాక్స్ అంటారు. ఇవి హిమాలయాల్లో మాత్రమే జీవిస్తాయి. నడవలేని వారు కూడా కొంతమంది వీటి మీద కూర్చుని వెళ్తారు. గతంలో 2 సార్లు ఒంటరిగా కాలినడకన కైలాస మానస సరోవర యాత్రను చేసిన ధన్యులు శ్రీ స్వామీజీ. 3వసారి ఇలా మాతో రావటం, మా అందరికీ తమ అనుభవాలు పంచటం మా అదృష్టం. శ్రీమన్ మహాదేవాయ నమః. శ్రీమన్ మహాదేవాయ నమః. శ్రీమన్ మహాదేవాయ నమః. మొదటి రోజు యాత్ర సాగుతుంది. ఎటు చూసినా అద్భుత పర్వతాలు. మధ్య మధ్యలో టిబెట్ లామాల దర్శనం. దూరంగా కనిపిస్తోంది ధీరాప్ గుంఫా. ఇది థార్చిన్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. శాఖ్యా పిండి ఇక్కడి ప్రధాన దేవత. ఇక్కడ క్రీస్తు శకము 1213 నుంచి 1217 వరకు గేవా గోజంగ్బా అనే లామా నివసించారట. ఆ సాధువు కైలాసానికి మార్గం కనుగొన్నారని చెబుతారు. ఈ గుంఫా దగ్గర కైలాసానికి ఎదురుగా పడమర నుంచి తూర్పు వైపునకు వజ్రపాణి, పవిత్ర కైలాస శిఖరం, అవలోకితేశ్వర మంజుఘోష, నార్సింగ్, శివారి మొదలైన శిఖరాలు విస్తరించి ఉన్నాయి. మంజుశ్రీ, అవలోకితేశ్వర,
వజ్రపాణి పర్వతాలు జ్ఞానం దయ అధికారాలకు ప్రతీకలుగా భావిస్తారు బౌద్ధ గురువులు. ఆ పర్వతాలకెదురుగా పూజ్య స్వామీజీ కూర్చుని సత్సంగం చేశారు. ఆయన అనుభవాలు వివరిస్తూ అక్కడ ఉన్న విశ్వశక్తి గురించి తెలియజేస్తూ మమ్మల్ని అందరినీ మమైక్యపరిచారు. ఆ దగ్గరలోనే ధీరాపుక్ గోంఫా సమీపంలో ఆ రాత్రి నివాసం. గుడారాలు ఏర్పాటు చేశారు. అదిగో దివ్య కైలాస పర్వత దర్శనం. లింగాకారంలో మంచుధారలగా అనుగ్రహాన్ని కురిపిస్తోంది. ఇక్కడ స్వామీజీకి ఒక సంకల్పం వచ్చింది. ఎలాగైనా సరే కనిపిస్తున్న కైలాస పర్వతాన్ని పూర్ణంగా దర్శించి స్పర్శించుకోవాలని నిశ్చయించుకున్నారు. మరొక ముగ్గురు యాత్రికులను తీసుకుని పైకి బయలుదేరారు. ఇది ఎవరూ సాహసించని సంకల్పం. మంచుగడ్డల మీద నడక కైలాస పర్వతం నుంచి కారుతున్న మంచుధారలు జలంగా మారి ప్రవహిస్తున్నాయి. తప్పటడుగు పడిందా ప్రమాదమే. ఈ సంకల్పం గురించి మాట్లాడుతూ పూజ్య స్వామీజీ, ఇక్కడ ఒక విచిత్రమైన అనుభవం మా అందరికీ, ముఖ్యంగా నాకు. క్రితంసారి అంటే ఇంతకుముందు 2 సార్లు వచ్చినప్పుడు కూడా తీరని కోరిక ఇక్కడ తీరింది. ఈ గోంపా దగ్గర నుంచి ఇందాక మీరు చూశారు పైకి వెళితే కైలాస పర్వతం యొక్క మూలం దొరుకుతుంది, కనిపిస్తుంది అని నాకు కొంతమంది చెప్తే విన్నాను. ఎలాగైనా సరే ఆ మూలం దగ్గరికి వెళ్ళాలి, ఆ మూలాన్ని స్పర్శించాలనే తపన బాగా చాలా ఎక్కువగా ఉండేది. ఈసారి తెగించి అక్కడికి బయలుదేరాను. మొదటిసారి వచ్చినప్పుడు నేను ఒక గోవిందానంద అనే స్వామీజీ ఇద్దరం కలిసి పైకి ప్రయత్నం చేశాం. ఒక 60 అడుగులు దగ్గరకి దాకా వెళ్ళి వెళ్ళలేక అడుగు ముందుకు పడలా, ఏదో ఒక ఫోర్స్ మంచు, కురుస్తున్న మంచు మమ్మల్ని వెనక్కి తోసేసింది. ప్రమాదం అనిపించింది. కానీ ఈసారి చాలా ప్రయాసతోటి దగ్గరకు వెళ్ళాను. అసలు దగ్గరకు వెళుతుంటే ఇంతకుముందు దగ్గరకు వస్తుంటే తోసినట్టు అయింది, ఈసారి దగ్గరకు వెళుతుంటే ఎవరో లాక్కుంటున్నట్టు, ఒక అయస్కాంతం ఆకర్షించి నన్ను బాగా దగ్గరకు తీసుకుంటున్నట్టు అనిపించింది. నాకే కాదు, నా పక్కన ఉన్న సోదరి ఆమెకు కూడా అదే అనుభూతి. దగ్గరికి వెళ్ళి ఆ పర్వతం మొదలు ఒక శివలింగం ఆకారంలో ఉంది అక్కడ, ఆ మొదలు మీద తల అంచి ఆహా, ఏదైతే శివలోకంగా శివుడి యొక్క గృహంగా చెబుతున్నారో ఈ కైలాస పర్వతాన్ని, ఆ మూలం దగ్గరికి వెళ్ళి దాన్ని స్పర్శించే యోగం అదృష్టం, ఆ అనుభూతి, ముఖ్యంగా ఆ మట్టి లాంటి నల్లటి మట్టి అంటుకుని ఉన్న మంచు గడ్డ, అది పెద్ద మంచు గడ్డ, అది దాన్ని స్పర్శిస్తున్నప్పుడు సాక్షాత్తు కైలాస భగవానుడు ఈశ్వరుని యొక్క పాదాలను స్పర్శిస్తున్నానా అన్న అనుభూతి కన్నీళ్ళు వచ్చేసాయి. అక్కడ ఆ ఆనందంలో కొంచెం ఆవేశంగా గంతులు కూడా వేశాను. అలాంటి అనుభూతి ఇది. అతి తక్కువ మంది మాత్రమే ఆ పర్వతాన్ని స్పర్శిస్తారు.
నాకు తెలిసి ఇద్దరు, నేను మూడోవాడిని అనిపిస్తోంది. చక్కటి అనుభూతి. అదిగో అదే కైలాస పర్వతం యొక్క మూలస్థానం. అతి తక్కువ మంది మాత్రమే దర్శించుకున్న స్థానం ఇది. పూజ్య స్వామీజీ పర్వతాన్ని స్పర్శిస్తున్నారు, నమస్కరించుకుంటున్నారు. కైలాస పర్వతం యొక్క మూలాన్ని తమ సొంతం చేసుకున్నారు. ఇది అతీతమైన సంఘటన. పూజ్య వేదానందజీ సంకల్పం నెరవేరింది. పరమహంస ప్రయత్నం ఫలించింది. రెండవ రోజు యాత్ర ప్రారంభం. థీరాపుక్ గుంఫా నుంచి 2 గంటల నడక అతి కష్టంగా సాగింది. మంచునీళ్లలో కర్రెవంతనలు దాటుకుంటూ సాగింది మా ప్రయాణం. పాప ప్రక్షాళన చేసే శివస్థల్ చేరుకున్నాం. ఇక్కడ యమధర్మరాజు యాత్రికులను పవిత్రుడుగా మారుస్తాడని, అతని ఆశీర్వాదంతో అతి కష్టమైన డోల్మాలా శిఖరారోహణ విజయవంతమవుతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ ప్రార్థనలు చేస్తారు. పూజ్య స్వామీజీ మా అందరి చేత ప్రార్థన ధ్యానం చేయించారు. టిబెటన్లు ఈ ప్రాంతాన్ని వజ్రయోగిని శ్మశానంగా పిలుస్తారు. స్వామీజీ మా అందరినీ చనిపోయినట్లుగా పడుకోమని, గురుస్మరణ దైవస్మరణ చేయమని చెప్పారు. వారితో పాటు మేము చేశాము. అలా చేయటం వల్ల ఈ జన్మ నుంచి మరొక జన్మకు ఆత్మ ప్రయాణిస్తుందని, ముక్తి లభిస్తుందని స్వామీజీ చెప్పారు. ఇక్కడ నివేదనగా పాత దుస్తులు, వస్తువులు, జుట్టు సమర్పిస్తారు. టిబెటన్లు చివుళ్లను గీరుకుని రక్తపు చుక్కలు అర్పిస్తారు. పూజ్య స్వామీజీ తమ టోపీని ఇక్కడ సమర్పించారు. అతి కష్టమైన డోల్మోలా శిఖరంపైకి ప్రయాణం. కైలాసయాత్రలో అతి ఎత్తైన పర్వతం ఇది. 19,000 అడుగుల పైగా ఉంటుంది పర్వతం. డోల్మాలా అంటే తారాదేవి కనుమ అని అర్థం. ఇక్కడ ఆక్సిజన్ తగ్గిపోతుంది, శ్వాస పీల్చుకోవటం కష్టమవుతుంది. గతంలో స్వామీజీ కళ్ళ ముందే 6 చనిపోయారట. ఈ పర్వతాన్ని పార్వతీ స్థలంగా చెప్తారు. ఆ దివ్య మాత అనుగ్రహం వలన పాపభూయిష్టమైన పాత జీవితం నుంచి పావనమైన ఆధ్యాత్మికమైన జీవితం లభించే దివ్య స్థలంగా ఈ డోల్మాలా పర్వతాన్ని బౌద్ధ గురువులు వర్ణిస్తారు. ఈ డోల్మాశిల ఎన్నో ప్రార్థనా ధ్వజాలతో, పుష్పాలతో అలంకరించబడి ఉంటుంది. స్వామీజీ తమతో తీసుకువచ్చిన విలువ పత్రాలను ఉపయోగించి పూజ, జపం, ధ్యానాదులు జరిపారు. ఎండు ద్రాక్షల్లాంటి ప్రసాదాలను నివేదించుకున్నాం. పైకి చేరేసరికి మా అందరికీ ఏదో తెలియని ఆనందం, ఉత్సాహం. పూజ్య స్వామీజీ ఆశీర్వచనంతో వచ్చిన అందరము ఆనందోత్సాహాలతో ఆలింగనం చేసుకున్నాము. అదొక దివ్యానుభూతి, మాటల్లో చెప్పలేనిది. ప్రతి ఒక్కరిలోనూ ఆనందం, ఆప్యాయత, పెళ్ళుపకాయి.
పూజ్య స్వామీజీలో వింత చిలాకీతనం, విశ్వశక్తి అందించిన సచ్చిదానందం. అందరము డోల్మోలా దాటుకుని గౌరీకుండు వైపు కదిలాము. సముద్రమట్టానికి 18,600 అడుగుల ఎత్తు నుంచి క్రిందకు దిగుతూ ఉండగా మధ్యాహ్న సమయం అవటం వల్ల బలమైన గాలులు వీయటం మొదలుపెట్టాయి. అది ప్రమాదకరం, అందర్నీ తొందరగా కదలమని హెచ్చరించారు స్వామీజీ. ఇదే గౌరీకుండు, పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేసుకున్న స్థలం. ఇక్కడ గతంలో స్వామీజీకి దత్తాత్రేయుని దర్శనం అయింది. ధ్యానసిద్ధి లభించే పరమ పవిత్రమైన స్థలం. మేమెవరం వెళ్ళలేకపోయాం, కానీ పూజ్య స్వామీజీ, శ్రీ రామకృష్ణారావు గారు అనే భక్తుడు కలిసి గౌరీకుండు దగ్గరికి వెళ్ళారు. వారి సాహసానికి మా అందరికీ ఆశ్చర్యం వేసింది. స్వామీజీ అష్టాంగ స్నానం చేశారు. రెండవసారి వచ్చినప్పుడు వారు పూర్తిగా స్నానం చేశారట. ఆ మంచినీటిని తాకటమే పరమ కష్టం. పైనుంచి చూస్తున్న మాకు ఆయన పరమశివుడిలా కనిపించారు. ఆ తర్వాత మరింత క్రిందికి నడక ప్రారంభించాము. మంచుగడ్డల మీద నుంచి నడవాల్సిన పరిస్థితి. మేము భయపడుతున్నా స్వామీజీ ధైర్యం చెప్పి వారి వెనుకనే నడిపించారు. ఇక్కడొక విచిత్రం జరిగింది. ఎక్కడి నుంచో 2 కుక్కలు స్వామీజీతో పాటు నడవటం మొదలుపెట్టాయి. వారినే చూస్తూ వారికంటే ముందుగా సాగిపోయాయి. స్వామీజీకి మాత్రం అంతా ఆటగా సరదాగా ఉంది. అణు అణువును ఆనందిస్తూ వారు సచ్చిదానంద స్వరూపులుగా కనిపించారు. ఇదే కైలాస పర్వతం యొక్క పడమటి దృశ్యం. ప్రధాన బౌద్ధ మఠాల్లో జితుల్పుక్ గోంపా వద్ద రాత్రి విశ్రాంతి. తెల్లవారగానే మళ్లీ నడక ప్రారంభం. ఇది ఆఖరి రోజు ప్రయాణం. కైలాస సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ముందుకు కదిలాము. అనుక్షణం నామస్మరణతో స్వామీజీ వెనక మా ప్రయాణం. ఇదే జుతుల్పుక్ గుంఫా, టిబెట్ సాధువుల ధ్యాన కేంద్రం. ఇక్కడ ప్రసిద్ధ టిబెట్ యోగి మిలారేపా ధ్యానం చేశారు. గతంలో స్వామీజీ ఇక్కడ ఒక రాత్రి ఉన్నారు. అపసవ్య దిశలు టిబెట్ దేశస్థుల పరిక్రమ విచిత్రంగా ఉంటుంది. ఈ సాష్టాంగ దండ ప్రదక్షిణ
ఎంతో కష్టంతో కూడుకున్నది. భక్తులు బోర్లా పడుకుని చేతులు ముందుకు సాచి నమస్కరించి చేతులు ఎంత పొడుగు వ్యాపించాయో అక్కడ గుర్తు పెట్టుకుని ఆ స్థలం వరకు నడిచి మళ్ళీ బోర్లా పడుకుని సాష్టాంగ కైలాస పర్వతం నుంచి జాలువారుతున్న మంచు ధారలు ఇది బుద్ధ భగవానుడి యొక్క పాదముద్ర. వీటిని షాప్చే అంటారు. కైలాస పరిక్రమలో మొత్తం 3 చోట్ల ఈ ముద్రలు కనిపిస్తాయి. వీటన్నిటినీ స్వామీజీ మాకు చూపించారు. సాధువులు ఏకాంతంగా గడిపే చిన్న చిన్న గుహలు కూడా చూపించారు. ఇదే భస్మపు కొండ. మా కైలాస పరిక్రమ ముగింపు వచ్చింది. మా శ్రమ ఫలించింది. పూజ్య స్వామీజీ మార్గదర్శకత్వంలో ఆశీర్వాదంతో దిగ్విజయంగా మా కైలాస పర్వత పరిక్రమ పూర్తి చేసుకున్న ఆనందోత్సాహాలతో జయ జయకారాలు చేశాము. మా కోసం వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. తార్చిన్ గ్రామానికి వీడ్కోలు పలుకుతూ ముందుకు సాగిపోయాము. మళ్ళీ మానస సరోవర ప్రాంతానికి వచ్చాము. మా అందరి కోరిక మేరకు వాహనాలను ఆపారు. పూజ్య స్వామీజీ మళ్ళీ మానస సరోవరంలో పరిక్రమ స్నానాన్ని ఆచరించారు. ఆ దివ్య జలంతో స్నానం ఆచరిస్తున్న వారిని చూస్తుంటే అవధూత దర్శనమైంది మాకు. దూరం నుంచే వారికి నమస్కరించుకున్నాము. భక్తులకు పంచేందుకు మానస సరోవర జలాన్ని సేకరించారు పూజ్య స్వామీజీ. అంచెలంచెలుగా మా తిరుగు ప్రయాణం సాగుతోంది. Thank you.
ఇదే టిబెట్ మహాయోగి మీలారేపా యొక్క గుహ ప్రాంతం. పూజ్య స్వామీజీ సంకల్పంతో మేమందరం ఆగాం. వారి వెనుకనే గుహవైపు నడిచాం. ప్రకృతి మధ్య దూరంగా ఆ గుహ కనిపించగానే ఏదో తెలియని ఆకర్షణ, ఒక శక్తి మా అందరినీ ఆవహించింది. గుహలోపల అణువణువున ఆధ్యాత్మిక తరంగాలు. న్యాలం చేరుకున్నాము. విదేశీయులతో అనుభవాలను పంచుకున్నాము. Morning, very early. I'm from Netherlands and we were on the Yatra 2005 together. We had a very good time. We did a good walk, saw the Manzarova Lake, which was very beautiful. It was happy meeting each other. I'm Harry from Wales. I had a wonderful time in Kailash. All I can say is Om Mani Padme Hum. Thank you very much. It's difficult to speak English and come to France. And my name is Jean-Marc and I make a very good trip. Thank you. రాత్రి విశ్రాంతి పూర్తి చేసుకుని నేపాల్ వైపు మా ప్రయాణం. చైనా ప్రాంతపు సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఖాట్మండుకు చేరుకున్నాము. మా యాత్ర దిగ్విజయంగా ముగిసింది. స్వామీజీతో గడిపిన కొందరు భక్తులు తమ అనుభవాలను తెలిపారు. ఓం నమ శివాయ. మేము ప్రయాణికులు అందరం కైలాస పరిక్రమ చేసాం. నిజంగా అది ఒక దివ్యమైన అనుభూతి. విశ్వశక్తి అంతా అక్కడ కేంద్రీకృతమై ఉంది. అది చాలా దివ్యమైన అనుభూతి. అందుకని చేయలేని వారు బాధపడొద్దని నా మనవి. ఎందుకంటే మేము పాంచభౌతికంగా చేసాం. ఆ కైలాసనాథుడిని ఆ ఫోటో మనసులో నిలుపుకుని మీరంతా మానసికంగా పరిక్రమణ చేయండి. అలా చేయొచ్చు. ఇది అంతకంటే విశేషం. ఈ బాహ్య పరిక్రమణ పాంచభౌతిక పరిక్రమణ కంటే మానసిక పరిక్రమణ అది చాలా విశేషమైంది. అంచేత చేయలేని వారు ఏమి కించపడొద్దు, ఏం బాధపడొద్దు. కైలాసనాథుడిని ఆ ఫోటో దగ్గర పెట్టుకుని మనసులో నిలుపుకుని ధ్యానంలో కూర్చుని మానసికంగా చేయని పరిక్రమణ మీకు కూడా విశ్వశక్తి మీలో ప్రవేశించి మీరంతా తేజవంతులు ధీమంతులు అవుతారు. స్వామి వేదానంద సరస్వతి మాకు కూడా ఉన్నాడు. మాకు అన్ని రకాలుగా అవన్నీ వాటి గురించి వివరించి చెప్పి మాకు చాలా మనోధైర్యాన్ని ఇచ్చారు. అందుకు వారికి శత సహస్ర కోటి వందనాలు.
కైలాస యాత్ర ముగిసింది. అనుకున్నట్లుగా మేమందరం చక్కగా ప్రయాణం చేశాం. సద్గురువుతో ప్రయాణం చేస్తే సద్గురువుని భావన చేసుకుంటూ ఆయన సన్నిధిలో ఉన్నాను అని ఇటువంటి యాత్రలు చేసే వాళ్ళకి ఏ ఆటంకం రాదు. మేమందరం కూడా ఆరోగ్యంగా ఆనందంగా యాత్రను ముగించుకుని వెనక్కి వచ్చాం. తల్లిదండ్రులు గురువులు ఎందరో మమ్మల్ని ఆశీర్వదించారు. కనుక ఈ మూడవసారి యాత్ర ఇంత చక్కగా పూర్తి చేసుకుని మేము రాగలిగాం. సాయినాథునికి ఇప్పుడు కృతజ్ఞతలు. ఎకోట్రిక్ సంస్థ అధినేత శ్రీ విమల్ ఎంతో సున్నితంగా సమర్థవంతంగా యాత్రను నిర్వహించారు. All of my staffs and other people. So we had completed the yatra and all the things. It was a great pleasure. And this is the holy పవిత్ర మానస సరోవర జలం, గౌరీకుండ జలం యాత్రికులందరికీ ఇచ్చారు. దిగ్విజయంగా భారతదేశానికి తిరుగు ప్రయాణం. యద్యపి కైలాస్ కి యాత్ర తో ఖత్మ హో గయి హై, కల్పనాఓ కే బారే మే ఐసా సోచ్ భీ నహీ సక్తా థా కి మే ఉస్కో చూ భీ పాఊంగా, పర్ సత్య శాశ్వతీ హువా కర్తా హై. और मुझे इतनी खुशी हुई कि स्वामी जी की वजह से मैं वहाँ तक पहुँच पाया. यद्यपि मेरे मन में कोई विचार नहीं था कि मैं वहाँ तक जा सकता था, पर उन्होंने ना जाने कैसे अपने शब्दों से मेरे अंदर वो जागृति, वो हिम्मत, वो सहन शक्ति पैदा की कि मैं वहाँ पर चलता ही चला गया. मैं जानता हूँ कि कभी कभी मैं सोचता हूँ कि ऐसा हो सकता है, नहीं हो सकता है. मैं अक्सर सोचा करता कि शायद मुझे कोई ऐसी कल्पनाओं के बारे में कोई ऐसी शक्ति मिलेगी. इस ट्रिप में मुझे दो चीज़ों का बड़ा फ़ायदा हुआ. एक तो शिव के शाश्वत दर्शन हुए, दूसरे स्वामी वेदांत सरस्वती महाराज जी से मुलाकात हुई. ऐसा लगा कि उनके अंदर एक अजीब सी वो शक्ति है जो किसी आदमी के अंदर जागृत कर सकती है. तो और क्या कहूँ, यही कहूँगा कि आज मेरे चेहरे पर जो चमक है वो इन्हीं की वजह से है, वरना मुझे इन अंधेरी गलियों में कौन पहचानता. धन्यवाद. मैंने स्वामी वेदांत सरस्वती स्वामी जी वो साल बाग 2005 यात्रा मन जूलाई ट्रिप मंजूरी నడుస్తుంది. కాట్మాండ్ నుంచి కైలాస్ పరిక్రమ వరకు స్వామిజీ చాలా హెల్ప్ చేసినారు. చాలా వాళ్ళ ఆశీర్వాదంతో మంచిగా నడిచినది. అష్టవరుద్ర దర్శనం కూడా మంచిగా నడిచినది. వెరీ క్లోజ్లో వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. స్వామిజీ అనుగ్రహం చేసినారు. వాళ్ళు నాకు నడిచినారు. నాకు చాలా తృప్తి. మళ్ళా నార్థన్ వ్యూలో కూడా దగ్గర పోయి టచ్ చేస్తానికి ఎంత కష్టం అందరికి పోల్చి వచ్చాను. మన యాత్ర ఇప్పుడు 2005లో ఈ ట్రిప్ ఒక వేరే ఏ ట్రిప్ లేదు. అట్లా మంచిగా నడిచినదికి స్వామిజీ ఆశీర్వాదం, పెద్ద ఆశీర్వాదం. నెక్స్ట్ ఇయర్ కూడా ఇదైతే మన గ్రూప్ తీసుకొచ్చి మంచిగా ఎట్లా కనపడాలా, ఇట్లా చాలా మంచిగా యాత్ర చేయాలా, స్వామిజీ అనుగ్రహం చేయాలా, స్వామిజీ కూడా ఎక్కువ మనిషి రావాలా, అది నాకు చాలా ఇష్టం. నా పేరు జిఎస్ ఆనంద్ ఫ్రమ్ చెన్నై రామకృష్ణ యాత్ర సర్వీస్ ఆర్గనైజేషన్. वो कैलाश यात्रा वो 16 से स्टार का था. वो नेलाम थे, नेलाम से वो तारसेन तक बहुत आते थे. उसका बाद में वो क्या स्वामी जी आप एकल गया हमको छोड़ के. अच्छा, हमारा यात्रा मानसरोवर कैलाश का तो बहुत 2-3 साल से मैं आना ऐसा सोचा था, लेकिन ये साल भगवान कृपा करके मैं कैलाश यात्रा को बुलाया. हमको आप स्वामी जी ने भी मिल गए वो गैंग होटल में पेपर में. हम साथ ही यात्रा किए और मानसरोवर कैलाश परिक्रमा तो पूरा किए. स्वामी का सन्निधान बहुत अच्छा लगा और उनका से मुझे बहुत आसानी से हमारा यात्रा पूरा हो गई, परिक्रमा अच्छा पूरा हो गई. कोई तकलीफ नहीं हुआ, कोई बीमारी नहीं आया. भगवान का कृपा, स्वामी जी का कृपा से बहुत अच्छा हुआ और यात्रा पूरा हो गई. उससे बाद में हम
हम स्वामी जी मिलके मनोकामना गए और मुक्तिनाथ गए। मुक्तिनाथ में एक दिन रुके थे तो वो दिन भी बहुत अच्छा था और स्वामी जी के साथ हम भजन करते थे। स्वामी जी बहुत अच्छे भजन करते हैं, उनको बहुत अच्छा लगा। उनका सन्निधान से हमको कोई प्रॉब्लम नहीं हुआ और कोई डिफिकल्ट नहीं हुआ, बहुत अच्छा से हमें यात्रा हुआ। और भगवान हमको भला करे तो अभी कहाँ कभी तो भी और एक बार तो हम यात्रा कर सकते हैं, तो भगवान का कृपा चाहिए। देवेंद्र नायक, देवेंद्र नायक कर्नाटक। मेरा नाम है लंबा शर्मा, अभी कैलाश राम बहुत अच्छे से हम लोग कैलाश राम से सब लोग आदमी मिले पहुँच गए। उसके बाद में हम लोग सोनी जी फिर वो मतलब पूरे मुक्तिनाथ गया, वो लोग मुक्तिनाथ से वापस आए। अभी स्वामी मेरे नाना देव जी से जय मिल गया, बहुत खुशी है, मेरी बहुत खुशी है। माय नेम इज पेम्बा, वी हैव अ वेरी नाइस टीम, वी वेंट कैलाश ट्रेक विद स्वामी जी। जगदीश रे भक्त जनों के शंकर, भक्त जनों के शंकर जन्म न दूर करे। ओम जय जगदीश। जगदीश रे भक्त जनों के शंकर, भक्त जनों के